పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 5న యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, 8న సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు జాడి తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో చెన్నూరులో ఫ్యాక్టరీలు పెట్టి 40,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి దక్కుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారం చేపట్టి దాని మీద బీజేపీ రాష్ట్ర పార్టీ ఇవాళ వాళ్ళు చేసిన మోసాల మీద ఒక షార్ట్ ఈ మధ్య చేయాలని చెప్పి ఇలా మాకు పిలిపించింది. ఆ పిలుపు జిల్లా నాయకుల ద్వారా ఇలా మాకు చెన్నూరుకి రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం చేపట్టిందో దానిలో మాయమాటలు అంటే 6 గ్యారంటీలు 66 మోసాలు అంటే 6 గ్యారంటీలలో రైతు బంధు, రైతులకు రుణమాఫీ, ఇలా మహిళలకు రోజోతి, మహిళలకు 25,000 రూపాయలు ఇవన్నీ కూడా నామమాత్రంగానే చేస్తూ ఉంది. కాబట్టి ఇలా గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 తర్వాత ప్రజల్లోకి పోకుండా జరిగింది. ప్రజల్లో ఆంటీ ఏర్పడ్డది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 1 సంవత్సరంలోనే ప్రజలలో అభిమానం పోయింది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అమలు చేయకుండా ఇంకా ముందుకు వస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో ప్రజలలో కూడా వాళ్ళకు రాబోయే బుద్ధి చెప్తారని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే కాకుండా మన చెన్నూరు స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ సొంత మేనిఫెస్టో పెట్టాడు. ఏమని అంటే ఇవాళ చెన్నూరు ప్రజలకు, చెన్నూరు యువకులకు నేను అంటే చెన్నూరు నియోజకవర్గంలో నేను ఫ్యాక్టరీలు పెడతాను, ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి మాట్లాడాడు. అయ్యా మరి మీరు మాట్లాడి కరెక్టే, మరి ఆ ఫ్యాక్టరీలకు మరి ఏమైనా తయారు చేసుకున్నారా, మరి కొబ్బరికాయ కొట్టిండా, మరి అలా ఆ విధంగా మీరు ముందుకు పోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వేరే, మీ సొంత మేనిఫెస్టో ఇచ్చారు కానీ చెన్నూరు నియోజకవర్గానికి 40 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి